Duttaluru Karyalayamlo Party Mandala Convener Undela Gurvareddy Adhvaryamlo Karyakartala Samavesam Nirvahinchar. Ee Samavesaniki Mukhya Atithiga Balli Durga Prasad Maji MLA Kambam Vijayaram Reddilu Palgonnaru. Ee Sandarbhanga Varu Matladutu Prati Okkaru Kalisikattuga Panichesi Partini Balopetam Cheyalani Koraru. Sabyatva Namodu Karyakramanni Purti Chesi Jillalo Prathama Sthanamlo Nilavalannaru. Ee Karyakramamlo AMC Chairman Venkat Reddy MPP Srikurti Ravindra Babu TDP నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ గారు చెప్పారు, బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాల యొక్క ప్రమేయంతో అన్ని వర్గాలన్నీ కలుపుకొని మన సభ్యత్వ కార్యక్రమాలు చేస్తే మనం ఊహించిన విధంగా సభ్యత్వ కార్యక్రమం ఎక్కువ శాతం చేయడానికి వీలవుతుందని తెలియజేశారు. గతం కన్నా కూడా ఎక్కువ సంఖ్యలో సభ్యత్వాన్ని చేర్పించారా అనే విషయాన్ని తెలియజెప్పడం జరిగింది. కొంతమంది సార్ ఎన్నికలు వచ్చే సంవత్సరం మీరెందుకు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని కొంచెం వాయిదా వేస్తే బాగుందంటే, తెలుగుదేశం పార్టీ వాయిదాల పార్టీ కాదు, ఏదైనా కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొని పోవడానికి మనం ఎందుకు భయపడాలా? ఎందుకంటే మన పార్టీలో నాయకులందరూ కూడా అనునిత్యం ప్రజలతోనే ఉంటున్నారు. ప్రజలతో మమేకమై మనకు జరుగుతున్న కార్యక్రమాలు చేయబోయే కార్యక్రమాలు స్పష్టంగా వాళ్ళకి తెలియజేయాల్సిన పరిస్థితి ఉంది. ఆయన చాలా చెప్పాడు, అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటాం, ఏది వినేసి వెళ్ళిపోవాల్సినంత పరిస్థితి లేదు. ఈరోజు కొన్ని కొన్ని సమస్యల పరిష్కారాలు లభించాయి, కొన్ని సమస్యలు ఇంకా అపరిష్కృతంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా కేవలం సభ్యత్వ కార్యక్రమం చేయించే కార్యక్రమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు, ఇక్కడ ఉన్నటువంటి ఇంకా జరగాల్సిన పనులు, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ ఆగిపోయినాయో, ఎక్కడ మొదలుపెట్టి ఇంకా సంపూర్ణంగా పూర్తి కాలేదో ఆ విషయాలను కూడా నా దృష్టి తీసుకుని రమ్మని చెప్పి నేను కోరుతున్నాను. గురవారి విద్యార్థి గౌరవనీయులు, సోదర సమానులు, మాజీ మంత్రి వర్యులు, మన ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు పరిశీలకులుగా వచ్చిన దుర్గాప్రసాద్ రావు గారికి, అదేవిధంగా మన ఎంపీపీ అధ్యక్షుడు గారికి, మార్కెట్ కమిటీ అధ్యక్షులు, మన మండల తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు పరిశీలకులు, మాజీ మండల అధ్యక్షులు, మాజీ పార్టీ 2016లో కొంత ఎక్కువ చేశాం, ఇప్పుడు 2018లో ఇంకా కూడా ఎక్కువ చేయాలనేది మన నాయకులు కార్యకర్తల యొక్క ఆలోచన. అయితే నా యొక్క సూచన సలహా, మామూలుగా జనరల్గా ఊర్లలో మళ్ళాంటి మెట్ట ప్రాంతాల్లో అగ్రవర్ణంలో ఎక్కువగా మనం బాధ్యతలు ఉంటాయి, ఏ రెడ్డి గారు నాయుడు గారు, అలా కాకుండా ఎస్సీలు బీసీలు మైనారిటీసు అందరినీ కూడా మనం సభ్యులుగా చేర్చుకునే దాంట్లో ఒక క్రియాశీలకమైన కార్యక్రమాన్ని మొదలు పెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఇవ్వడం జరిగింది. అంత భాగంగా ఈరోజు నియోజకవర్గంలో దుత్తలూరు మండలంలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం యొక్క ఒక ప్రత్యేక కార్యక్రమంగా మన మండలంలో మన కార్యకర్తల నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మనకు మండల పార్టీ అధ్యక్షులు చెప్పిన సానుకూలతని తెచ్చడానికి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కష్టపడే విధానాన్ని ప్రజలకు తెలియజేసి ఆయన రాబోయే 2019 ఎలక్షన్లో ముఖ్యమంత్రి ఎందుకు కావాలి, సమాజానికి ఆయన ముఖ్యమంత్రి అవడం వల్ల వచ్చే ఉపయోగాల్ని అన్నీ తెలియజేసి ప్రతిపక్షాలు సంక్షోభం సృష్టిస్తే మనం వస్తే సంక్షేమాన్ని చేస్తామనే ఉద్దేశంతో మనం ప్రజలే కలాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతో తల్లి దుర్గాప్రసాద్ గారికి, అలాగే మన మాజీ శాసనసభ్యులు కమ్మ విశ్వనాథ్ గారికి, అలాగే ఏఎంసీ చైర్మన్ వెంకట్ రెడ్డి గారికి, ఎంపీ రవీంద్రబాబు గారికి, సొసైటీ అధ్యక్షుడు గారికి, అలాగే మన మండల నాయకులకి,
మాజీ సర్పంచ్కి, ఎంపీడీసీ సభ్యులకి, గ్రామ కమిటీ అధ్యక్షులకి, బూత్ కన్వీనర్లకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఏంటంటే ఈసారి మనం రెట్టింపుగా చేయాలని ఒక అందరూ దీంతో మనం పనిచేస్తున్నాము. అలాగే మన శాసనసభ్యులు కూడా మనకు 8,000 టార్గెట్ ఇచ్చారు. మన టార్గెట్ని ఎంత ఫాస్ట్గా మనం అంత ముందులకు తీసుకుపోవాలా, మన అందరి సహకారంతో అందరి పంచాయతీలు అన్ని పంచాయతీలలో ఇప్పుడు మన ఎంగరెడ్డి గారు చెప్పినట్టుగా పేర్లు ఇచ్చినట్టుగా ఇచ్చిన పేర్లు ఇవన్నీ మనకు. అలాగే వీళ్ళందరితో పాటు అచ్చం వాళ్ళపైనే మనము ఇదని కాకుండా మన పంచాయతీ లీడర్లు, గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు అందరూ కూర్చొని మన టార్గెట్ పోయిన సంవత్సరం మనకు 2,000 చెప్పుకుంటే వాళ్ళకి తెలియదు ఎంత. మనకి ఇట్లా సభ్యత్వం ఉంటే మనకి ఏదైనా ఒక అపవాదం జరిగినప్పుడు మనకి ఈ రకంగా పనిచేస్తుంది. నిన్న ఒక ఎగ్జాంపుల్ లక్ష్మీపురం జరిగింది, వాళ్ళకి 2 లక్షల రూపాయలు మనం హైదరాబాద్ పోయి ఇప్పించగల అంటే ఆ సభ్యత్వం ఉండబట్టి ఆ పని జరిగింది. అలాగే చాలామంది తెలియట్లేదు ఇది సభ్యత్వం అంటే ఏముంది అనుకుంటారు. అన్నీ మనం పోయేసి ఓటర్లు చెప్పుకొని మన నాయకులకి, మన కార్యకర్తలకి, మన లీడర్లకి అందరూ చెప్పుకొని మనం అందరం సభ్యతను ఎక్కువ చేసేటట్టుగా ఈ వీలున్నంత వరకు కొంచెం మనకు ఈ టార్గెట్ సార్ ఇప్పుడు మనకు మన ఈ నెలాఖరికి చెప్పలేరు. ఈ వీలున్నంత వరకు ఈ నెలాఖరి లోపల మనం ముగిసిపోతుందిగా. పెద్దలు ఒక పోటీ లేనటువంటి మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ మల్లికార్జున ప్రసాద్ గారు, అలాగే మన మాజీ శాసనసభ్యులు అజయరాజు గారు, మండల పార్టీ ఎంపీపీ గారు, మండల పార్టీ అధ్యక్షులు గురవారెడ్డి ఇస్తారని మీ అందరికీ తెలియపరచడానికి వచ్చాను. ఈ క్రమంలో సుమారుగా గతంలో మనం 2 విడత సభ్యత్వం చేసినప్పుడు 5,000 పైచీలు చేశాము. ఇవాళ మనకు మన శాసనసభ్యులు గారు అలాగే ఇన్ఛార్జ్ గారు 8,000 దాకా మన టార్గెట్ నిర్ణయించారు.